హేమేంద్ర, అలా డల్గా ఉన్నావు? నీకేరా, రామానుజన్ నువ్వు ఎలాగైనా చేయగలవు. ఈ సంవత్సరం గవర్నమెంట్ టెక్స్ట్ బుక్స్ అన్ని మార్చింది, సో మొత్తం అంతా కూడా మారిపోయింది సిలబస్. సో ఏమీ అర్థం అవ్వట్లేదు, ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు నాకు. టెన్షన్ ఎందుకు దండగా, మన గౌరీ సార్ ఉండగా. సో అందుకనే మనకి ఏంటంటే, ఈ సంవత్సరం 6th క్లాస్ నుండి 9th క్లాస్ వరకు, సో మొత్తం గవర్నమెంట్ టెక్స్ట్ బుక్స్ అన్ని కూడా మారాయి కనుక, సో 6th నుండి 9th క్లాస్ వరకు ఉన్న మ్యాథమెటిక్స్లోని కాన్సెప్ట్, అన్ని ఎక్సర్సైజ్ ప్రాబ్లమ్స్, అన్ని ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్, ట్రై దిస్ డూ దిస్ మొత్తం అన్ని సమ్స్ కూడా మన ఛానల్లో సార్ ఈ సంవత్సరం మనకి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నారు కనుక, సో మీరు నువ్వు దేని గురించి వరీ అవ్వద్దు. కాబట్టి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు గౌరీ సుమార్ ఛానల్. ఈరోజు మనం 7th క్లాస్లోని ఫ్రాక్షన్స్ అండ్ డెసిమల్స్ అనే చాప్టర్లోని ఎక్సర్సైజ్ నెంబర్ 2.3లోని అన్ని ప్రాబ్లమ్స్ ఇన్ డీటెయిల్గా నేర్చుకుందాం. సో వీడియో మనకు ఖచ్చితంగా ఎవరైతే టెట్ రాస్తున్నారో వాళ్ళందరికీ యూజ్ అవుతుంది, అదేవిధంగా మెగా డిఎస్సి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వారికి యూజ్ అవుతుంది, ముఖ్యంగా 7th క్లాస్ వాళ్ళకి యూజ్ అవుతుంది, అదేవిధంగా ఎన్ఎంఎంఎస్ ఎవరైతే రాస్తున్నారో వారికి కూడా యూజ్ అవుతుంది. ఒక వీడియో చాలా అంటే చాలా మందికి యూజ్ అవుతుంది కనుక అందరూ కూడా చూస్తే చాలా చాలా ఉపయోగపడుతుంది. ఇంకా ఆలోచించకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. ఎక్సర్సైజ్ నెంబర్ 2.3, ఫైండ్ 12 డివైడెడ్ బై 3 బై 4. సో అంటే దీని ఏం రాయొచ్చు అండి, 12 బై 1 రాయొచ్చు. దీని ఏం రాయొచ్చు, 12 బై 1. 12 బై 1 అలాగే ఉంచి ఈ 12 బై 1 3 బై 4తో డివైడ్ చేయాలి. 3 బై 4తో డివైడ్ చేయాలి అంటే దాని యొక్క రెసిప్రోకల్, రెసిప్రోకల్తో మల్టిప్లై చేయొచ్చు. దీని యొక్క రెసిప్రోకల్, 3 బై 4 యొక్క రెసిప్రోకల్ ఏంటి, మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఏంటి, 4 బై 3. కనుక 4 బై 3తో మల్టిప్లై చేయచ్చు. ఇప్పుడు 3 వన్స్ 3, 3 ఫోర్స్ 12. ఇంక మనకు మిగిలింది ఏంటి, 4 ఇంటూ 4 మిగిలింది, 4 ఇంటూ 4. కిందన 1 ఇంటూ 1 మిగిలింది. 4 ఫోర్స్ ఎంత 16. 1 వన్స్ ఎంత 1, అంటే 16 ఈజ్ ద ఆన్సర్. 16 1తో డివైడ్ చేస్తే మనకు వచ్చింది 16. నెక్స్ట్ 14 బై 1, సో దీన్ని 14 బై 1 రాద్దాం. 5 బై 6ని దాని యొక్క రెసిప్రోకల్ తీసుకోవాలి, లేదంటే మల్టిప్లికేటివ్ ఇన్వర్స్. సో మల్టిప్లికేటివ్ ఇన్వర్స్తో మల్టిప్లై చేయొచ్చు కనుక 6 బై 5. 5 బై 6ని ఏం రాయొచ్చు, 6 బై 5. ఎక్కడ ఏమి క్యాన్సిల్ అవ్వదు కనుక 14 6 ఆర్ 84. 5 వన్స్ 5. మీరు ఇలా ఉంచేసిన ఆన్సర్ రైటే, లేదంటే దీన్ని మిక్సిడ్ ఫ్రాక్షన్ రాసినా పర్లేదు. మిక్సిడ్ ఫ్రాక్షన్ అంటే ఎలా సార్, 5 టేబుల్లో 5 వన్స్ 5 34 ఉంటుంది, 5 6 30 ఇంకా 4 ఉంటుంది, సో 4 బై 5. ఇది రాసినా పర్లేదు, ఇది రాసినా పర్లేదు, రెండిట్లో ఏదైనా సరే ఆన్సరే. నెక్స్ట్ 8 బై 1, సో దీని రాస్తాం ఫస్ట్, 8 బై 1 అని రాస్తాము. 7 బై 3 యొక్క రెసిప్రోకల్, లేదంటే మల్టిప్లికేటివ్ ఇన్వర్స్, 3 బై 7 రివర్స్ చేయాలి. 8 3 జా 24, 7 1 జా 7. ఇలా ఉంచేసినా పర్లేదు, అంటే మిక్సిడ్ ఫ్రాక్షన్. 7 3 జా 21, 24లో 21 తీస్తే 3 ఉంటుంది, సో 3 బై 7. నెక్స్ట్ దీని ఏం రాయొచ్చు, 4 బై 1 రాయొచ్చు. ఏం రాయొచ్చు, 4 బై 1. 4 బై 1 అలాగే ఉంచుతాము. 8 బై 3 యొక్క రెసిప్రోకల్, రెసిప్రోకల్ అంటే 3 బై 8, దాంతో మల్టిప్లై చేయాలి, లేదంటే 8 బై 3 యొక్క మల్టిప్లికేటివ్ ఇన్వర్స్తో మల్టిప్లై చేయాలి. మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ రెసిప్రోకల్, సో 3 బై 8 రివర్స్ రాస్తాం. ఇక్కడ ఏ టేబుల్ క్యాన్సిల్ అవుతుందో అవుతుంది, 4 వన్స్ 4, 4 టూస్ 8. సో మనకి ఇంకేం వచ్చింది, పైన 1 ఇంటూ 3 వచ్చింది, కిందన 1 ఇంటూ 2 వచ్చింది. 1 3 జా 3, 1 2 జా 2, సో 3 బై 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. 3 బై 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. 3 బై 1, సో 3 బై 1 ముందు డివైడ్ అలాగ ఉంచేసి 3 2 6, 6 ప్లస్ 1 7, 7 బై 3 రాయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్, ఎందుకంటే మిక్సిడ్ ఫ్రాక్షన్ మనం ఇంప్రాపర్ ఫ్రాక్షన్లో రాయాలి. ఇప్పుడు మార్చండి. చాలామంది క్యాన్సిల్ చేస్తారు, అలా క్యాన్సిల్ చేయకూడదు, ఎందుకంటే ఇది డివిజన్ చేస్తున్నాం, సో అలా క్యాన్సిల్ చేయకూడదు. రెసిప్రోకల్ మార్చేసిన తర్వాత ఇంటూ పెట్టిన తర్వాత అప్పుడు క్యాన్సిల్ చేయాలి ఒకవేళ అయితే. సో 3 బై 1 ఇంటూ 3 బై 7, చూసారా 3 పైకి వస్తుంది. అప్పుడు 3 3 ఎలా క్యాన్సిల్ అవుతుంది, అవ్వదు కదా. సో 3 3 జా 9, 1 7 జా 7, సో 9 బై 7 ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్ ఈ రోమన్ అని లాస్ట్ ప్రాబ్లం, దీన్ని 5 బై 1 రాయొచ్చు. 5 బై 1 ఇంటూ డివైడెడ్ 3 7 జా 21, 21 ప్లస్ 4 25, 25 బై 7.
డిన్నర్ అయ్యు 5/1 × 7/25 5 1s are 5, 5 5s are 25 మనకేం మిగిలింది 1 × 7 మిగిలింది 1 × 5 మిగిలింది 1 7s are 7, 1 5s are 5 సో 7/5 సో దీని యొక్క స్క్రీన్ షాట్ తీసుకుని నెక్స్ట్ మనం సెకండ్ రోమన్కి వెళ్దాం ఇప్పుడు మనం సెకండ్ రోమన్ చూద్దాం ఫైండ్ ద రెసిప్రోకల్ ఆఫ్ ది ఫాలోయింగ్ క్లాసిఫై దోస్ రెసిప్రోకల్స్ ప్రాపర్ ఫ్రాక్షన్ ఆర్ ఇంప్రాపర్ ఫ్రాక్షన్ ఆర్ హోల్ నెంబర్ ముందు మనం ఏంటంటే ఫస్ట్ రెసిప్రోకల్స్ ఫైన్ చేయాలి రెసిప్రోకల్స్ ఫైన్ చేసిన తర్వాత వచ్చిన రెసిప్రోకల్స్ అనేవి ప్రాపర్ ఫ్రాక్షనా ఇంప్రాపర్ ఫ్రాక్షనా హోల్ నెంబర్ మనం ఫైన్ చేయాలి సో లెట్ అస్ సీ ద రెసిప్రోకల్ ఆఫ్ 3/7 ఈస్ రెసిప్రోకల్ అంటే ఏంటండి న్యూమరేటర్ డినామినేటర్ అవుతుంది డినామినేటర్ న్యూమరేటర్ అవుతుంది అంటే ఏంటిది 7/3 కానీ 7/3 ఏం రాయచ్చు మనం 3 2s are 6 ఇంకా 1 ఉంటుంది 1/3 అంటే మనకు వచ్చిన రెసిప్రోకల్ 2 1/3 అంటే ఏంటి అది మనకి ఇంప్రాపర్ ఇది రాయవసరం లేదు ప్రాపర్ ఇంప్రాపర్ అడిగాడు సో 7/3 సో ఎప్పుడైనా న్యూమరేటర్ ఎక్కువ ఉండి డినామినేటర్ తక్కువ ఉండి ఏంటది ఇంప్రాపర్ ఫ్రాక్షన్ సో దేర్ ఫోర్ ఇట్ ఈస్ ఇంప్రాపర్ ఫ్రాక్షన్ 7/3 అనేది ఏమవుతుంది ఇంప్రాపర్ ఫ్రాక్షన్ అవుతుంది నెక్స్ట్ ఇదింది ద రెసిప్రోకల్ ఆఫ్ ఏ నెంబర్ మనకి 5/8 ద రెసిప్రోకల్ ఆఫ్ 5/8 ఈస్ రివర్స్ చేయండి 8/5 న్యూమరేటర్ ఎక్కువ ఉంది కదా డినామినేటర్ కన్నా సో అంటే ఏంటి ఇంప్రాపర్ సో ఇంప్రాపర్ ఫ్రాక్షన్ దేర్ ఫోర్ 8/5 ఈస్ ఇంప్రాపర్ ఫ్రాక్షన్ ఇలా రాసిన పర్లేదు ఇట్ ఈస్ అని రాసిన పర్లేదు 8/5 ఈస్ ఇంప్రాపర్ ఫ్రాక్షన్ నెక్స్ట్ 9/7 ద రెసిప్రోకల్ ఆఫ్ 9/7 ఈస్ 7/9 చూడండి ఇప్పుడు న్యూమరేటర్ తక్కువ ఉంది డినామినేటర్ ఎక్కువ ఉంది అంటే ఏంటి ప్రాపర్గా ఉంది కనుక ప్రాపర్ ఫ్రాక్షన్ దేర్ ఫోర్ 7/9 ఈస్ ప్రాపర్ ఫ్రాక్షన్ ఈస్ ప్రాపర్ ఫ్రాక్షన్ నెక్స్ట్ ద రెసిప్రోకల్ ఆఫ్ 6/5 ఈస్ ఏం చేయాలి 5/6 చేయాలి న్యూమరేటర్ డినామినేటర్ డినామినేటర్ న్యూమరేటర్ మరి 5 తక్కువ కదా 6 కన్నా అంటే న్యూమరేటర్ డినామినేటర్ కన్నా తక్కువ కనుక ఇది ప్రాపర్గా ఉంది కనుక ఇట్ ఈస్ ఏ ప్రాపర్ ఫ్రాక్షన్ సో దేర్ ఫోర్ ఇట్ ఈస్ ఏ ప్రాపర్ ఫ్రాక్షన్ ఎలా రాసినా పర్లేదండి ఇట్ ఈస్ ఏ ప్రాపర్ ఫ్రాక్షన్ నెక్స్ట్ 12/7 ద రెసిప్రోకల్ ఆఫ్ 12/7 రివర్స్ చేయండి ఈస్ 7/12 మరి 7 అంటే న్యూమరేటర్ కన్నా తక్కువ ఉంది డినామినేటర్ అనేది న్యూమరేటర్ ఎక్కువ ఉంది న్యూమరేటర్ డినామినేటర్ కన్నా తక్కువ ఉంది అంటే ఏంటి ఇది ప్రాపర్గా ఉంది కనుక ప్రాపర్ ఫ్రాక్షన్ సో దేర్ ఫోర్ ఇట్ ఈస్ ప్రాపర్ ఫ్రాక్షన్ నెక్స్ట్ 1/8 అండ్ నెక్స్ట్ 1/8 ద రెసిప్రోకల్ ఆఫ్ 1/8 ఈస్ ఏమవుద్ది 8/1 అవుద్ది అంటే ఏంటి అది 8 అన్నమాట 8ని 1తో డివైడ్ చేసి మనకి ఏమొస్తుంది 8 వస్తుంది అంటే ఇది హోల్ నెంబర్ సో దేర్ ఫోర్ ఇట్ ఈస్ ఏ హోల్ నెంబర్ లాస్ట్ వన్ ద రెసిప్రోకల్ ఆఫ్ 1/11 ఈస్ 11/1 సో 11/1 అంటే ఏంటి 11 సో దేర్ ఫోర్ ఇట్ ఈస్ హోల్ నెంబర్ ఇట్ ఈస్ ఏ హోల్ నెంబర్
సో నెక్స్ట్ మనం థర్డ్ వన్కి వెళ్ళాం. ఫైండ్ ది డివిజన్. సో డివిజన్ ఫైండ్ చేయాలి. ఇందాలో ఏం చేసాం, ఇక్కడ ఒక హోల్ నెంబర్ని ఒక ప్రాపర్ కానీ ఇంప్రాపర్ కానీ మిక్స్డ్ ఫ్రాక్షన్తో మనం డివైడ్ ఇప్పుడు ప్రాపర్ ఫ్రాక్షన్ని ఇంప్రాపర్ ఫ్రాక్షన్ని మిక్సిడ్ నెంబర్ని మిక్స్డ్ ఫ్రాక్షన్ని ఒక హోల్ నెంబర్తో డివైడ్ చేయాలి, ఒక హోల్ నెంబర్తో డివైడ్ చేయాలి. సింపుల్ అండి. దీన్ని 1/1 రాసుకోండి. దీన్ని అలాగే ఉంచుదాం, 7/3 ఇంటూ ఏం చేయాలి, దీన్ని రివర్స్ చేయాలి, రెసిప్రోకల్ రాయాలి, అంటే మల్టిప్లికేట్ ఇన్వర్స్. అంటే ఏంటిది, 1/2 అవుతుంది. ఏమైనా క్యాన్సిల్ అవుతుందా, అవ్వదు. 7 × 1 7 1 7 3 × 2 3 2 6 సో 7/6 ఇస్ ద ఆన్సర్. లేదు సార్ నేను దాన్ని మిక్స్డ్ ఫ్రాక్షన్ రాస్తానంటే రాసుకోవచ్చు. ఏం రాయొచ్చు, 6 × 1 6 ఇంకా 1 ఉంటుంది, 1/6. నెక్స్ట్ ఇక్కడ కూడా అంతే, 5/1 ఏంటి, దీని 5/1 రాయొచ్చు. అంటూ దీన్ని రాయొచ్చు, 4/9 ఇంటూ 1/5. సో ఇక్కడ ఏమీ క్యాన్సిల్ అవ్వదు కనుక 4 × 1 4 9 × 5 45 ఇంకా దీన్ని ఎలాగో ఉంచు, ఎందుకంటే ఇది మిక్స్డ్ ఫ్రాక్షన్ అవ్వదు. నెక్స్ట్ దీని ఎలా ఇచ్చు, 7/1 సో 6/13 ఇంటూ 1/7 రాయొచ్చు. ఏం రాయొచ్చు, 1/7 రివర్స్ అవుతుంది, రెసిప్రోకల్. 6 × 1 6 7 × 9 1 7 × 1 90 1 సో దాన్ని అలాగే ఉంచవచ్చు. ఇక్కడ మిక్స్డ్ ఫ్రాక్షన్ ఏం చేయాలి, ఇంప్రాపర్ ఫ్రాక్షన్ మార్చాలి. 3 × 4 = 12 12 + 1 13 13/3 divisible by 3/1 3/1 సో 3 క్యాన్సిల్ చేయొద్దు, ఇంటూ ఉంటేనే క్యాన్సిల్ చేయాలి, డివిజన్ ఉంటే చేయకూడదు, ఎందుకంటే ఇది 1/3 అవుతుంది. చూడండి కావాలంటే 13/3 ఇంటూ దీనే రాయొచ్చు, 1/3 రాయొచ్చు. 13 × 1 13 3 × 3 9 13 × 1 13 3 × 3 9 ఇలాగైనా రాయొచ్చు, ఇదైనా ఆన్సరే. లేదంటే 9 × 1 9 ఇంకా 4 ఉంటుంది, 4/9 1 4/9 అయినా రాయొచ్చు. 3 × 2 = 6 6 + 1 = 7 సో 7/2 divisible by 4/1 దీనే రాయొచ్చు. 2 × 1 2 2 చాలా మంది చేస్తారు, అలా చేయకూడదు, ఎందుకంటే డివిజన్ చేస్తున్నాం మనం. మల్టిప్లికేషన్ ఉంటేనే అప్పుడు న్యూమరేటర్ డినామినేటర్ ఉంటుంది, ఇక్కడ మల్టిప్లికేషన్ లేదు కనుక మనం క్యాన్సిల్ చేయకూడదు. కనుక 7/2 ఇంటూ 1/4 చూడండి, ఇప్పుడు 2 4 కిందకు వస్తుంది, చేయకూడదు. 7 × 1 = 7 2 4 = 8 ఇది ప్రాపర్ ఫ్రాక్షన్ కనుక అలా ఉంచేయాలి. నెక్స్ట్ 7 × 8 = 28 28 + 3 = 31 31/7 divisible by 7/1 7 ను 7 క్యాన్సిల్ చేద్దామా, వద్దు. సో అప్పుడు ఏమవుద్ది, 31/7 ఇంటూ 1/7 31 × 1 = 31 7 × 7 = 49 సో దీని యొక్క స్క్రీన్ షాట్ తీసుకోండి. నెక్స్ట్ మనం లాస్ట్ రోమన్ ఫోర్త్ రోమన్కి వెళ్దాం. ఇప్పుడు మనం ఫోర్త్ రోమన్కి వెళ్దాం. ఫైండ్ దిస్ వాల్యూస్ డివిజన్. సింపుల్ కదండి ఇది, 2/5 ఇంటూ 2 2 క్యాన్సిల్ చేద్దామా, వద్దు. సో కనుక డివిజన్ ఏమవుద్ది, మల్టిప్లికేషన్ అవుద్ది. 1/2 ఏమో రాయొచ్చు, 2/1 రాయొచ్చు. 2 2 = 4 5 1 = 5 సో 4/5 ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్ దీన్ని 4/9 దీని రెసిప్రోకల్ ఏంటి, 3/2 కనుక ఇంటూ 3/2 2 1 = 2 2 2 = 4 సో ఇప్పుడు మనకు మిగిలింది ఏంటి, నెక్స్ట్ 3 1 = 3 3 3 = 9 సో కనుక 2 × 1 మిగిలింది, కిందన 3 × 1 మిగిలింది. 2 1 = 2 3 1 = 3 2/3 ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్ ఇక్కడ 3/7 దీనే రాయొచ్చు, 7/8 రాయొచ్చు, ఇంటూ చేస్తున్నాం కనుక 7 × 1 = 7 × 1 సో 3 × 1 న్యూమరేటర్లో మిగిలింది, కిందన 1 × 8 డినామినేటర్ మిగిలింది. 3 1 = 3 8 1 = 8 సో 3/8 ఇస్ ద ఆన్సర్. ఇక్కడ చూడండి, 3 2 = 6 6 + 1 = 7 7/3 ఈజ్ డివిజిబుల్ బై 3/5 సో చాలా మంది 3 3 క్యాన్సిల్ చేస్తారు, అలా చేయకూడదు. సో కనుక ఇప్పుడు దీని రాయొచ్చు, 7/3 ఇంటూ 5/3 7 5 = 35 3 3 = 9 ప్రోట్ ఆఫ్ ది 2 ఫ్రాక్షన్స్ ఇస్ ఈక్వల్ టు ప్రోట్ ఆఫ్ ది న్యూమరేటర్స్ బై ప్రోట్ ఆఫ్ ది డినామినేటర్. ఆల్రెడీ కాన్సెప్ట్లో చెప్పుకున్నాం, ఎవరైనా చూడపోతే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, చూడండి. సో దీన్ని మనం కావాలంటే ఏం రాయొచ్చు, 9 3 = 27 9 4 = 36 ఎక్కువైపోద్ది కనుక 27 అంటే ఇంకా 8 ఉంటుంది. సో 8/9 నెక్స్ట్ 3 2 = 6 6 + 1 7
సో 7/2 డివిజిబుల్ బై 8/3. సో 7/2 ఇంటూ 3/8. 7 3 21, 8 2 16. 7 3 21, 8 2 16. ఇలాగ ఉంచవచ్చు, లేదంటే 16 1 16, ఇంకా ఎంత ఉంటుంది, 5 ఉంటుంది. సో 5/16 ఇలాగైనా రాయచ్చు. నెక్స్ట్ ఇక చూడండి, 2/5 డివిజిబుల్ బై 2 1 2, 2 + 1 3, 3/2. సో 2/5 ఇంటూ 2/3. 2/5 ఇంటూ 2/3, 3/2 రివర్స్ అవుతుంది. 2 2 ఎంత 4, 5 3 ఎంత 15. సో 4/15 ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్ ఇది చూడండి, 3 5 15, 15 + 1 16. 16/5 డివిజిబుల్ బై 3 1 3, 3 + 2 5, 5/3. ఏం రాయచ్చు, 16/5. చాలామంది 5 క్యాన్సిల్ చేస్తారు, చేయకూడదు అలాగా. సో అప్పుడు ఏం చేయొచ్చు, దీన్ని ఇంటూ 3/5 రాయచ్చు. క్యాన్సిలేషన్ అవుతుందా, ఎక్కడ అవ్వదు. 16 3 48, 5 5 25. ఇలా ఉంచవచ్చు, లేదంటే మిక్సిడ్ ఫ్రాక్షన్ రాయచ్చు. 25 1 25. సో 48 లో 25 తీస్తే 23. సో కనుక 23/25 ఇలాగైనా రాయచ్చు. లాస్ట్ వన్, 5 2 10, 10 + 1 11. 11/5 ఈస్ డివిజిబుల్ బై 5 1 5, 5 + 1 6, 6/5. దీన్ని రెసిప్రోకల్ చేయాలి. సో 11/5 ఇంటూ 5/6. 5 1 5 1. సో అంటే 11 ఇంటూ 1 వచ్చింది, 1 ఇంటూ 6 వచ్చింది. 11 1 11, 6 1 6. సో 11/6 లేదు సార్, నేను క్యాన్సిల్ చేస్తాను సార్, మిక్సిడ్ ఫ్రాక్షన్ చేస్తాను సార్. 6 1 6, ఇంకా 5 ఉంటుంది, 5/6. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు మనకి ఎక్సర్సైజ్ నెంబర్ 2.3లోని అన్ని ప్రాబ్లమ్స్ ఇన్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఈ వీడియో టెట్ రాసిన వాళ్ళకి, డిఎస్సీ రాసే వాళ్ళకి, అదేవిధంగా ఎన్ఎంఎంఎస్ రాసే వాళ్ళకి అందరికీ యూజ్ అవుతుంది. కనుక ఖచ్చితంగా ఈ వీడియోని షేర్ చేయండి. అదేవిధంగా ఈ వీడియో ఎలా ఉందో కింద కామెంట్ సెక్షన్లో సూపర్ సార్ మోర్లెస్ ఎక్సలెన్స్ ఎక్స్ట్రాడినరీస్ అని టైప్ చేయండి. రేపు మనం 2.4లో కలుసుకుందాం. సో అదేవిధంగా మీరు మన వీడియోస్ని ఏ జిల్లాలో చూస్తున్నారు, ఏ జిల్లా నుంచి వస్తున్నారు, ఏ రాష్ట్రం నుంచి వస్తున్నారు, ఏ ఊరు నుంచి వస్తున్నారు, ఏ స్కూల్ నుంచి వస్తున్నారు కింద టైప్ చేయండి. సో ఈరోజు ఈ వీడియో ఇంతే మాట. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్, బాయ్ బాయ్. If you like this video, you just like and subscribe the channel and share this video.